Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఆ మంత్రి లేఖతో సంచలనం. హైకోర్టు తీర్పుపై వైసీపీ సరికొత్త వ్యూహం. అమరావతిలో నిర్మాణాలు, రైతులకు ప్లాట్ల కేటాయింపుపైన రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతిలో నిర్మాణాలను కొనసాగించాలని ఆదేశించింది. అందుకు సమయం నిర్దేశించింది. రాజధానిలోని కార్యాలయాలను తరలించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో అసెంబ్లీకి రాజధాని విభజన అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పుపైన ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీనిపైన సుప్రీంకు వెళ్లాలా లేదా అనే అంశంపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ శాసనసభకు రాజధాని మార్పు అధికారం లేదనే అంశంపైన ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. ఈ వ్యవహారంపైన అసెంబ్లీ వేదికగా చర్చ చేపట్టాలనే ఆలోచనలో ఉంది. కోర్టు తీర్పు తరువాత సైతం మంత్రులు మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేశారు. ఇక తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సీఎంకు రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది. శాసన న్యాయ కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారులపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పేరుతో శాసన న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిని స్పష్టంగా పేర్కొన్నారని లేఖలో వివరించారు. శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు అని, దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. హైకోర్టు తీర్పులో శాసనసభ అధికారాలలోనూ బాధ్యత నిర్వహణలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అర్థమవుతోందన్నారు. కోర్టు తీర్పుపైన తాను వ్యాఖ్యానించడం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో పెట్టే అంశంపైన ఆలోచన చేస్తున్నామని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. తమ పార్టీ విధానం, పరిపాలనా వికేంద్రీకరణ అందుకు కట్టుబడి ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. శివరామకృష్ణ కమిషన్ కూడా పాలనా వికేంద్రీకరణ ద్వారానే 13 జిల్లాల అభివృద్ధి జరుగుతుందని పేర్కొందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. దీంతో ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాలలో హైకోర్టు తీర్పు అంశం గురించి కాకుండా శాసనాధికారాలపైన చర్చ చేయాలని వైసీపీ సీనియర్లు కోరుకుంటున్నారు. ఈ చర్చ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని సీనియర్లు సూచిస్తున్నారు. దీంతో దీనిపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశంపైన సభలో ప్రతిపాదన చేసిన సమయంలోనూ మూడు ప్రాంతాలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలుగా మూడు రాజధానుల అంశాన్ని పరోక్షంగా విన్నవించారు. ఇక ఇప్పుడు శాసన అధికారాలు, మూడు రాజధానులపైన సభలో చర్చ అంశంలో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొని ఉంది. చర్చ జరిగితే ఏం నిర్ణయిస్తారనేది మరో ఆసక్తికర అంశంగా మారుతోంది.